అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీస్? ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరస అల్లాడుతున్నాడా కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వు అంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా? నువ్వు అడగవు, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాల మధ్యలో దొల్లుతున్నాడో, చిన్న చిన్న నిక్కర్లేసుకొని. ఇది ట్రాఫికింగ్. దీనికి వచ్చిందే యు ఆర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు. అమ్మాయిని పంపించారు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? ఇది నీకు తెలీదా పవన్ కళ్యాణ్? తెలుసు, నువ్వు మాట్లాడు. నీకు ఒకటే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం అయిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ నర నరాల్లో ఉన్న మాటలు ఇవి. ఏ పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు జనాల్లోకి వెళ్ళి ట్రాఫికింగ్ అని ఆడపడుచుల్ని అంత ఘోరంగా నువ్వు కామెంట్ చేసావంటే ఒక్క 10 మంది ఆడపడుచులు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని చూపించు వీళ్ళు ఇలా తప్పు చేశారు అని. ఏమయ్యా వాలంటీర్స్ ఆడపడుచుల్లో చిన్నపిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి అమ్మలు లేరా? నువ్వేమన్నావు మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించాడు లోకేష్ బాబు అని నువ్వు అన్నావుగా, మా అమ్మ తిట్టించాడు నువ్వు అన్నావుగా. మీ అమ్మను తిడితే నువ్వెంత ఏడ్చావు, నువ్వెంత బాధపడ్డావు? మరి నువ్వు అంతగానే హీనంగా ప్రవర్తించావు కదా వాలంటీర్స్ ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చెప్తే వాళ్ళ అమ్మలు ఆడవరా? మీ అమ్మ ఎలా ఏడ్చిందో వాళ్ళ అమ్మలు ఆడవరా? షేమ్ ఆన్ యూ.